Sister Joshna, thank you so much. నిజంగా మరి వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆ సంస్కృతిలో మనం జీవించడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. ఈ సువార్తలో సమస్తం కూడా సాధ్యమే. మరి మీ అందరూ కూడా ఈ సువార్త కోసం జీవిస్తారని, ఈ పీస్ ప్లాంటర్ కార్యక్రమానికి ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి ఎన్నో ప్రస్తుతమైన సాక్ష్యాలు మనం రాబోయే రోజుల్లో వినబోతూ ఉన్నాం. మరి ఈ రోజుకు సంబంధించి కొన్ని ప్రకటనలు గమనించాలి. లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, మొదటిగా మీరు జాయిన్ ఆడియో బటన్ క్లిక్ చేసినట్లయితే మీ ఆడియో కనెక్ట్ అవుతుంది. తర్వాత దయచేసి మీ వీడియో ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక మూడవదిగా మోర్ బటన్ ఉంది కదా, చూడండి మీ స్క్రీన్ పైన కుడివైపు కిందన, అక్కడ క్లిక్ చేస్తే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు భాషల పేర్లు కనిపిస్తాయి. మీ భాషను సెలెక్ట్ చేసుకోండి, డిఓఎన్ఏ డన్ ప్రెస్ చేయండి. మరి ఈ సెర్మన్ ముగిసిన తర్వాత గ్రూప్ ఫెలోషిప్ సెషన్ ఉంటుంది, దానికోసం మీరు అందరు రీనేమ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే మీ పేరుకు ముందు ఎల్ జత చేయండి, ఎల్ పెట్టి అప్పుడు మీ పేరు రాయండి. మరి మీలో చాలా మంది ఇక ఈ క్యాంప్ అయిపోతుంది ఈ రోజుతో అయ్యో అనుకుంటున్నారేమో, కానీ అది నిజం కాదు. మీ అందరి కోసం మనం పోస్ట్ క్యాంప్ అనేది సిద్ధం చేయబోతూ ఉన్నాం. మరి మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడో ఆ స్థలాన్ని దర్శించాలి, ఒకసారైనా వెళ్ళాలని అనుకున్నారా? మరి ఈ సమయంలో మనం దేవుని ద్వారా ఎన్నుకోబడి దేవుడు జన్మించినటువంటి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో చూపిస్తాం. Isn't this amazing? It is already adbhutanga undi kada. Nenaithe chaala exciting edaru chustunnanu. Daichesi ee post pilgrim camp edaithe undo 23 tarikh nundi 25 varaku prathiro sayantram 6 gantala 30 nimishalu kondapothu undi. మీరందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఎంతో ప్రత్యేకమైన గ్రాషియస్ క్వైర్ మన మధ్యన ఉన్నారు. వారు రెండు పాటలు ఆలపించబోతూ ఉన్నారు. వారిని ఇప్పుడు చప్పట్లతో ఆహ్వానిద్దాం. There is no like you.
థాంక్యూ గ్రాషియస్ స్క్వైర్ ఫర్ క్యాప్టివేటింగ్ ఆల్ ఆర్ హార్ట్స్ థాంక్యూ గ్రాషియస్ స్క్వైర్ మా హృదయాలను మీరు ఎంతగానో సంతోషింపజేస్తూ ఉన్నారు మరి పాస్టర్ పార్కర్ నిరంతరంగా దేవుని వాక్యంతో మన హృదయాన్ని ఎలా ఒకటి చేయాలనే విషయం గురించి మాట్లాడుతూ వస్తున్నారు మరి ప్రజలు దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో అంగీకరించినప్పుడు వారి జీవితాలు ఎంతగానో మారుతూ ఉన్నాయి మరి మన మెయిన్ స్పీకర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఫౌండర్ రెవరెండ్ ఓక్స్ పార్క్ గారిని ఇప్పుడు చప్పట్లతో ఆహ్వానిద్దాం Hello, everyone. Hello, 안드르키. 정말 우리 참 캠프가 점점점 깊어져서. As we're going into deeper into the camp. 여러분 마음이. 우리 캠프로 만어 문득 웰토 온다가. I can see how much you're into this camp. 만이생가 이 캠프 멤버네 ఎలా నడిపిస్తుందో నేను చూడగలుగుతున్నాను. మీకు ఎంతగా నచ్చుతుందో నేను చూడగలుగుతున్నాను. మరి బైబిల్లోని మనిషి హృదయం గురించి మైండ్ లెక్చర్స్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్త 22వ అధ్యాయం నుండి వాక్యం చూద్దాం. 1వ వచనం నుండి 1వ వచనం నుండి చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందుకు పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ
వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారి అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి, గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాలను నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోనికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండనని పరిచారకులతో చెప్పాను. కాబట్టి కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూడండి, ఈ బైబిల్లో మనిషి హృదయం గురించి వివరించబడుతూ ఉంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ఇది ఎలా జరుగుతుందని. రాజు కుమారుని పెండ్లికి ఆహ్వానించబడితే మనం వెళ్ళమా? మనం ఆహ్వానించబడలేదు, ఆహ్వానించబడితే ఎందుకు వెళ్ళం అనుకుంటారు ప్రజలు. కానీ ఈ హృదయ లోకంలో ఇది చాలా చక్కగా వివరించబడుతూ ఉంది. మన హృదయం ఒక పరిస్థితిని ప్రతిసారి ఒకే విధంగా ఎదుర్కోదు. మన హృదయం అనేది మారుతూ ఉంటుంది. ఆ వేరైన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో మన హృదయం ఉండదు. ఒకే విధమైన హృదయాన్ని మనం కలిగి ఉండలేము. అది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. మరి యేసును రమ్మిన తర్వాత నేను ఈ సువార్త కోసం, యేసు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ రక్షణ పొందుకుని సువార్తను బోధిస్తూ నేను జీవించినప్పుడు ఎంతో మంది సువార్తను పొందుకున్నారు. వారు ఎంతగానో సంతోషించారు. అదే విధంగా మరి చాలా మంది ప్రజలు ఈ సువార్తను వ్యతిరేకించిన వారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కూడా చూశాను. అది ఎలా సాధ్యము? చూడండి, రాజు ఇంట్లో ఇక్కడ విందు జరుగుతూ ఉంది, కుమారుని వివాహం జరుగుతూ ఉంది. మీరు ఆహ్వానం పొందుకుంటే ఖచ్చితంగా వెళ్తారు కదా. అక్కడ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడపవచ్చు. చాలా ఆహారం సిద్ధపరచబడుతుంది. కానీ బైబిల్ చెప్తుంది ఇక్కడ శత్రువులు ఉన్నారు, వెళ్ళని వారు ఉన్నారు అని. మీరు ఆదికాండం చూసినప్పుడు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. ఆయన భూమిని ఆకాశమును ఆ సూర్యచంద్రులను అన్నిటినీ చేశాడు. ఆయన చెట్లను ఆ ఫలాలను ఆ పంటను వాటన్నిటినీ కూడా ఆయన సిద్ధం చేశాడు. దేవుడు అక్కడ వారిని జీవించేలా చేశాడు. ఆ కృతజ్ఞత హృదయంతో మనం జీవించగలిగితే అది చాలా బాగుంటుంది. కానీ మీరు ఆదికాండం 3వ అధ్యాయం చదివితే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. దేవుని ద్వారా నడిపించబడడానికి బదులుగా వారి హృదయం సాతానికి ఇవ్వబడింది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడో వానికి, వాడు చెప్పింది విన్నారు, వానితో వాళ్ళు ఏకీభవించారు. మీ హృదయాలు సాతానికి ఇవ్వబడినప్పుడు, సాతాను దేవుని వ్యతిరేకించేవాడు గనుక మీరు అయితే దేవుని వైపు నిలబడాలి, లేకపోతే సాతాను వైపు నిల్చుంటారు. Christian leaders
మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమైన క్రైస్తవ నాయకుల కోసం మనం మిషనరీ స్కూల్ ప్రారంభించాం. ఇప్పటి వరకు మా చాలా మంది క్రైస్తవ నాయకుల్ని గాస్పెల్ ప్రీచర్స్ ని మనం ట్రైన్ చేస్తూ వారిని పంపిస్తూ ఉన్నాం. మనం అందరూ కలిసి ఏకహృదయంతో పనిచేస్తున్నాం. ఇలా పనిచేయడాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. కానీ వారిలో కొద్దిమంది వేరైన అభిప్రాయాలు, వేరైన హృదయం కలిగిన వారు కూడా ఉన్నారు. వారిని చూసినప్పుడు నాకు అర్థం కాదు, యేసు 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అని పిలువబడిన ఒక శిష్యుడు ఉన్నాడు. యేసును 32 నాణేలకు ఈ యూదా అమ్మివేశాడు. ఎందుకు ఇస్కరియోతు యూదా ఇటువంటి హృదయం కలిగి ఉన్నాడని నేను బైబిల్లో పరిశోధించడం ప్రారంభించాను. యోహాను సువార్త 13:2 మీరు చూస్తే, సాతాను ఈ యూదా హృదయంలో యేసును అమ్మివేయాలనే ఆ హృదయాన్ని నాటడం జరిగింది. చూడండి, యేసు ఆయన ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో యూదా ఒకడు. కానీ యేసును ద్వేషించే, యేసును వ్యతిరేకించే ఆ సాతాను ఇస్కరియోతు యూదా హృదయంలో ఈ ఆలోచన నాటింది. నువ్వు గనక యేసును అప్పగించినట్లయితే డబ్బులు సంపాదించవచ్చు. చూడండి, తను ఏ శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. కానీ యజమానికి వ్యతిరేకంగా తను ఎలా నిలవబడగలిగాడు, తన బోధకునికి వ్యతిరేకంగా ఎలా నడవగలిగాడు, మనకి విషయం అర్థం కాదు. ఇస్కరియోతు యూదా పట్ల యేసు చేసిన తప్పేమీ లేదు. కానీ చివరికి ఇస్కరియోతు యూదా యేసుకు ద్రోహం చేశాడు, ఆయన అప్పగించాడు. దాని ఫలితంగా యేసు ఆ శిలువపై మరణించాడు. యేసు ఆ విధంగా శిలువ వేయబడతాడని తనేం ఆలోచించలేదు. బహుశా యేసు ఆ శిలువ నుండి తప్పించుకోగలిగిన జ్ఞానవంతుడు, ఆయనకి ఆ శక్తి ఉందనుకుని ఉంటాడు తను. ఈ యూదా గురించి మనం ఆలోచించినప్పుడు మరి తను చేసిన అపరాధం మూలంగా పేతురు తన తాను నిందించుకుంటూ ఉన్నప్పుడు, చూడండి తను మళ్ళీ తిరిగి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, వారు ఇచ్చిన 1000 నాణేలు తిరిగి ఇచ్చేశాడు కూడా. నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను, నేను తప్పు చేశాను, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. కానీ పరిస్థితి మాత్రం ఏమీ మార్పు లేదు. అప్పుడు ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చెప్పాడో తెలుసా, మాకేం సంబంధం దీంతో అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ బాధను తను భరించలేకపోయాడు, వెళ్ళి తనను తాను ఉరివేసుకున్నాడు. యేసు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో తనొక్కడు, కానీ ఏ విధంగా తను అలా చేయగలిగాడు? మీరు క్రైస్తవ చరిత్రను, క్రైస్తవ యొక్క చరిత్రను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకప్పుడు యేసుతో పాటుగా ఉండే, తర్వాత యేసును వ్యతిరేకించిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి భూమి ఆకాశములు మన కోసం సృష్టించాడు. కానీ అపవాది దేవునికి మనకి మధ్యలో ఎల్లప్పుడూ కూడా జోక్యం చేసుకుంటూ ఉంటుంది, మనల్ని దేవునికి వ్యతిరేకంగా నిల్చుండేలా చేస్తూ ఉంటుంది. మరి ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ రాజు విందు జరిగిస్తూ ఉన్నాడు, ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. వారు ఆహ్వానం పొందుకున్నారు, కానీ ఆ రాజు ఇంటిలో జరుగుతున్న వివాహానికి ఆ విందుకు ఎందుకు వెళ్ళలేదు? ప్రజలు కొన్నిసార్లు ఏం పెద్దగా ఆలోచించకుండా వారికి మంచిగా అనిపిస్తున్న ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తుంటారు. చూడండి, మనం దుష్టమైన పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, మంచివి చేసినా కూడా ఈ ఆలోచనలు వెంబడిస్తూ జీవిస్తూ ఉంటాం. యేసు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, ఇటువంటి ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. కానీ ఎందుకు సొంత శిష్యుల చేతే ఆయన అప్పగించబడ్డాడు?
వేరే ఎవరో కూడా కాదు, స్వయంగా తన శిష్యుడే దాన్ని అప్పగించాడు. క్రైస్తవ చరిత్ర మనం చూసినప్పుడు మరి క్రైస్తవం ఎంతగానో హింసలు ఎదుర్కొంటున్నప్పుడు క్రైస్తవ నాయకులు మరి హతసాక్షులుగా చంపబడటము, హింసించబడటం, ఇలా ఎన్నో విషయాలు జరిగాయి. వారికి ఎంతగానో దగ్గరగా కనిపిస్తున్న వారే కొన్నిసార్లు వారిని మోసగించడం, అప్పగించడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇటువంటి విషయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు, కానీ అపవాది మనల్ని మోసగించగలిగిన దానికంటే కూడా ఎక్కువ శక్తి కలిగిన వాడు. మనం ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం, అయినప్పటికీ మానవ సంబంధమైన ఆలోచనలు కనుక మనం పట్టుకుని వేలాడుతున్నట్లయితే ఎటువంటి ఆలోచన లేకుండా మీరు చివరికి దేవునికి వ్యతిరేకంగా నిలబడే వారిలా, సంఘానికి మీరు నాశనాన్ని కలిగించే వారిలా మిగులుతారు. మరి మిషనరీ స్కూల్ని నేను ప్రారంభించాను. ఈ మిషనరీ స్కూల్ ద్వారా విదేశాలకు ఎంతగానో మిషనరీస్ని పంపుతూ మనం సువార్త ప్రకటిస్తూ వచ్చాం. వారు హృదయం అంతా పెడుతూ ఈ ఆత్మీయ లోకం గురించి, హృదయం గురించి వారు నేర్చుకోగలిగారు. కానీ మిషనరీ స్కూల్ ముగించుకుని వారు ఎప్పుడైతే పరిచయం చేయడానికి వెళ్తారో పరిస్థితి మారిపోతుంటుంది. కొన్ని విషయాలు వారికి అర్థం కావు. చూడండి, కొన్ని విషయాలు నాకు అర్థం కావు. ఏంటంటే, వారు ఒకప్పుడు మనతో ఉన్న ప్రజలే, కానీ వారి హృదయాలు ఇలా ఎలా మారిపోతాయి? ఇప్పుడు వారు మనకు వ్యతిరేకంగా నిల్చుండడం, మన పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం, మన కోసం మరి మన గురించి వ్యతిరేకంగా అందరితో మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ప్రతిసారి దేవుని వైపు చూస్తామని కాదు, కొన్నిసార్లు మోసగించబడడం అవి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ రాజు కుమారుని పెండ్లు విందులో వారు పాల్గొనకపోవటం మాత్రమే కాదు, ఆ రాజుకు వ్యతిరేకంగా నిల్చుంటున్నారు, రాజు సేవకులను వాళ్ళు హతమారుస్తున్నారు, రాజును ఎంతగానో వ్యతిరేకిస్తున్నారు, స్వయంగా వారి సొంత నాశనాన్ని వారే పిలుచుకుంటున్నారు. చూడండి, ఒక్కొక్కసారి మనం ఆ సాతాను మోసంలో చిక్కుకోవచ్చు, వాడి స్కీమ్ లో మనం కూడా భాగస్థులు కావచ్చు. కానీ మనం తిరిగి వచ్చినట్లయితే అక్కడ నుండి గొప్ప శక్తి కలిగిన ప్రజలుగా మారుతాం. మన మిషన్ లో ఎంతో మంది మరి మిషనరీస్, పాస్టర్స్ ఉన్నారు. చాలా కాలం గడిచింది, ప్రపంచవ్యాప్తంగా మనం ఎంతో కాలం నుండి సువార్త ప్రకటిస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా మనం మిషనరీస్, పాస్టర్స్ చూస్తున్న పనులు చూసినప్పుడు వారిలో కొంతమంది ఎంతో గొప్పవారు, నా దృష్టిలో కూడా వారు ఎంతో గౌరవాన్ని పొందుకోవలసిన వారు. వారి గురించి వారు అస్సలు ఆలోచించట్లేదు, ప్రభువును సేవిస్తూ జీవిస్తున్నారు. ప్రభు పట్ల వారు ఎంతో భక్తి కలిగి ప్రభువుకు వారిని వారు సమర్పించుకుని జీవిస్తూ ఉన్నారు. మరి అనేక దేశాలు సువార్త ప్రకటించబడి ఈ పనిని వారు ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అందుకు వ్యతిరేకంగా మరి వేరే ఒక రకం ప్రజలు కూడా ఉన్నారు. వారందరికీ వారి హృదయాల గురించి తెలియదు, కానీ దేవుని సంఘంలో ఇది ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. ప్రతిసారి ఇటువంటి విషయాలు ఉన్నాయి. అందు నిమిత్తమే ఏ సిలువైబడ్డాడు, ఆయన విచారణ ఎదుర్కొన్నాడు, హింసించబడ్డాడు, ఆయన మరి ఆయన చేతులు సంకెళ్లతో బంధించబడ్డాయి. యేసు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ద్వారా జరిగింది. కాబట్టి ఈ రోజు మీరు యేసు నమ్ముతున్నామని, యేసు కోసం జీవిస్తున్నామని చెప్తారేమో, కానీ మీరు కనుక వేరొక దానితో నడిపించబడినట్లంటే, అదేదో కాదు, ఆ దురాత్మతో మీరు నడిపించబడితే, ఆ దురాత్మకు మీ హృదయాన్ని మార్చడం అంత కష్టమైన పని ఏమీ కాదు. కానీ మనం యేసు వైపు నిల్చుండినప్పుడు, యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందుకున్న తరువాత, తిరిగి జన్మించిన తరువాత, ఆ యేసు హృదయంతో మన హృదయాన్ని ఏకం చేయకపోతే,
చాలా సులభంగా అపవాది చేత శోధించబడతాం. దేవుని యొక్క సంఘానికి దేవునికి వ్యతిరేకంగా నిలబడతాం. మరి మిషనరీ స్కూల్లో మనం ప్రిపేర్ చేసిన ఒక ట్రైనింగ్ కోర్స్ ఉంది. సాధారణంగా మనం బైబిల్ తెరిచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఎవరికైనా. అదేదో ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వారి హృదయం బయటపడుతుందని కాదు, వారు కొద్దిగా కొద్ది కొద్దిగా వారి హృదయాన్ని దాచుకుంటూ జీవిస్తారు. మరింతగా వారి హృదయం దాచడం ప్రారంభమవుతుంది. కానీ ఎప్పుడైతే అది బయటపడుతుందో, కొన్నిసార్లు వారు మనకు శత్రువులుగా నిలబడటం ప్రారంభిస్తారు. అది నా హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తుంటుంది. ఒక్కొక్కసారి అది ఎలా సాధ్యమో, అది ఎలా జరుగుతుంది అసలు, అలా ఎలా చేస్తారు? కానీ మనం బైబిల్లో చూసినప్పుడు ఇలా ప్రతిసారి జరుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మీలో కూడా అపవాది చేత మీరు కనుక నడిపించబడినట్లయితే, దురాత్మ ద్వారా మోసగించబడుతూ మీరు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడతారు, అది సాధ్యమే. చూడండి, ఇక్కడ రాజు తన కుమారుని పెండ్లి మీద ఏర్పాటు చేశాడు. పలానా పలానా రోజు ఇక్కడ విందు జరుగుతుంది, నా కుమారుడికి మీరు అందరు రండి అని చెప్పి తన ప్రజలను ఆహ్వానించాడు. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ అండి, మేము తప్పకుండా వస్తామంటూ వారు చెప్పారు. కానీ ఇప్పుడైతే ఆ రోజులు దగ్గరకు వచ్చాయో, సమయం ముగిసిన తర్వాత, ఆ సమయం దగ్గరకు వచ్చినప్పుడు రాజు తన సేవకులను పంపించాడు వారిని పిలుచుకురమ్మని. కానీ ఆ సమయంలో ఆ రాజు చేస్తున్న విందుకు వెళ్ళకూడదనే హృదయాన్ని కలిగి ఉన్నారు. మనకు అసలు అర్థం కాదు. చూడండి, రాజు ఇంట్లో పెండ్లు అంటే అందరికి వెళ్ళాలనిపిస్తుంది. మీరు కనుక ఆహ్వానం పొందుకుంటే మీరు రారా? So we cannot understand this. చూడండి, ఇది అసలు మనకు అర్థం కాదు. ఎందుకు వెళ్ళరు వారు అసలు? యేసు శిష్యుడే, యేసుని అమ్మి వేయడం ఏంటి, అది ఎలా సాధ్యం? ఏ విధంగా ఆయన అలా సిలువ వేయబడేలా చేస్తారు? ఈ విషయాలు మనకు అర్థం కావు. కానీ సహోదరులారా, ఎంతో అద్భుతమైన విషయం ఏంటంటే, సాతాను మనకంటే ఎంతో తెలివైంది. వాడు ఎంతో తెలివైన వాడు. తనేమి మొదటి నుండి యేసును వ్యతిరేకించిన వ్యక్తి కాదు యూదా. నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా యేసు నుండి దూరంగా మన హృదయాలను నడిపిస్తూ ఉంటాడు వాడు. మీరు కనుక యేసు హృదయంతో ఒకటైతే, మీ హృదయం యేసుకు చెందినదిగా ఉండి యేసు ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా జరగదు. అలా కానట్లయితే చాలా సులభంగా ఆ దురాత్మ ఆలోచనతో మన హృదయం నడిపించబడడం, దేవునికి వ్యతిరేకంగా నిలబడడం అనేది త్వరలోనే జరుగుతుంది. ఇక్కడ మత్తయి సువార్త దేని గురించి మాట్లాడుతుంది? ప్రజలు ఎవరు అసలు? చూడండి, వారు అందరూ ఆహ్వానించబడ్డారు, కానీ వారు రావట్లేదు. ఆ వీధుల్లో ఉన్న ఎవరినైనా వరలేదు, మీరు పిలుచుకురండి అని సేవకులు పంపించాడు. మరి భాగం నుంచి చదివినప్పుడు ఈ ఉపమానం నేను ఎంతో ఆశ్చర్యపోయాను. వారు ప్రజల్ని ఆహ్వానించారు, కానీ వారు రావట్లేదు. కాబట్టి మీరు ఇప్పుడు రహదారుల వైపు వెళ్ళి ఎవరు కనిపిస్తే వారిని తీసుకురండి అని చెప్పి పంపించాడు. ఒకరోజు నేను దీని గురించి ఆలోచించాను. నేను రాజు ద్వారా ఆహ్వానించబడ్డానా? రాజు ద్వారా ఆహ్వానించబడాల్సిన వ్యక్తిని అయితే కాను నేను. నాకు అలా అనిపించట్లేదు. చూడండి, వారు రహదారుల పైన ఉన్నారు, రాజమార్గంలోకి పోయి ఎవరు కనిపిస్తే వారిని సేవకులతో రాజు చెప్పాడు. ఇక్కడ మనం ఎందుకు రావడానికి ఎవరికి అర్హత లేదు, కాబట్టి రాజమార్గముల వైపు ఎవరు కనిపిస్తే వారిని తీసుకురండి. మీరు వారు తిరిగి వస్తూ ఉన్నారు. దేవుని యొద్దకు తిరిగి వచ్చిన భాగములు అటువంటి ఉపమానాలు లేదా అటువంటి స్టోరీస్ నేను ఎన్నో నా జీవితంలో చవి చూస్తాను. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నారు. మరి క్యోంబు కిమ్చాంగ్ సెంటర్ లో రిట్రీట్ జరుగుతుంది.
మరి నాలుగు రోజుల పాటు ఆ రిట్రీట్ మనం జరిగిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు రిట్రీట్ మనం నెల రోజుల పాటు కూడా చేస్తుంటాం. మరి అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత కొద్దిగా ఆటలాడతాం. నాకేమీ ఆట ఆడడం అంత సరిగా రాదు, అయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను జాయిన్ చేసుకుంటారు, నన్ను ఆటనిస్తారు. నేను అలా బాల్తో ఆడుతున్నాను, ఎవరో నా దగ్గరకు వచ్చారు ఆ సమయంలో. మరి ఆమె నాతో ఏమన్నారంటే రిట్రీట్ కోసం ఉన్న బంధువుల్లో ఒకరు వచ్చారు, ఆమె ఇప్పుడు తిరిగి వెళ్ళిపోబోతున్నారు, కాబట్టి మీరు ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది అన్నారు ఆమె. మరి నేను వారితో కలిసి ఆట ఆడుతున్నప్పటికీ నేను పాస్టర్ని కదా, కాబట్టి వెంటనే ఆపివేసి ఆమెను కలవడానికని వెళ్ళాను. మరి అక్కడ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఆ కుమార్తెకు టీబీ క్షయవ్యాధి ఉందన్నమాట. మరి కొరియాలో ఈ క్షయవ్యాధికి చాలా మంచి మందులు ఉన్నాయి, సులభంగానే అది నయమవుతుంది. నిజానికి ఆమెకి ఇంతకు ముందు ఆ క్షయవ్యాధి ఉన్నప్పుడు మందులు తీసుకుంది, అది నయమయ్యింది, పూర్తిగా తగ్గిపోయింది అని భావించి ఆమె ఇంకా మందులు తీసుకోవడం ఆపేసింది. కానీ ఈ టీబీ వ్యాధి మళ్ళీ తిరగబెట్టింది. ఇక్కడ సమస్య ఏంటంటే చూడండి, ఈ టీబీ క్రిములు అవి ఆ లోపల కొద్దిగా మిగిలిపోయినా కూడా మందులను తట్టుకొని జీవించగలిగే శక్తిని పొందుకుంటాయి అవి. ఆమె తీసుకుంటున్న మందులక అవి ఎంత మాత్రం పనిచేయి, వాటికంటే కూడా మందుల కంటే కూడా అవి బలంగా అయిపోతాయి. చూడండి, మనం ఆ వ్యాధి క్రిములను అధిగమించగలిగితే, ఓడించగలిగితే మనకు మళ్ళీ అనారోగ్యం రాదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ వ్యాధి తీసుకుంటున్న మందుల కంటే బలంగా అయ్యింది, కాబట్టి రెండోసారి ఆ మందులు తీసుకుంటున్నప్పటికీ కూడా పనిచేయట్లేదు సరిగా. మరి దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుందేమో, ఎంతో అందంగా ఉన్న అమ్మాయి తను, కానీ మందులు పనిచేయట్లేదు. ఆమె బరువు తగ్గిపోతూ ఉంది, 53 కిలోలు, 49 కిలోలు, ఇంకా తగ్గిపోతూనే ఉందలా. మరి ఇప్పుడు దాదాపు 23 కిలోలు ఎంతో బరువు ఉంది, కళ్ళు లోపలికి ఉన్నాయి. తల్లి కూతురు వారిద్దరు వచ్చారన్నమాట. మరి ఈ క్షయవ్యాధి మూలంగానే తండ్రి ఇప్పుడు చనిపోయాడు. మరి క్షయవ్యాధి మూలంగానే తల్లి తనకున్నటువంటి ఒక ఊపిరితిత్తు కూడా పూర్తిగా చెడిపోయింది. కానీ ఇప్పుడు కుమార్తె పరిస్థితి, తను కేవలం ఒక 20 కిలోలు ఎంతో బరువు ఉందంతే ఆ వ్యాధితో పోరాడుతూ ఉంది. నిజంగా వారి పరిస్థితిని ఎంతో ద్వేషిస్తూ ఉన్నారు. నేను బైబిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను, కానీ అవి ఏమీ వినట్లేదు. దాని గురించి నేను ఏం చెయ్యాలి? ఆ రోజు మాట్లాడటం ఆపేశాను. మీరు ఈ రిట్రీట్ సెంటర్లోనే ఉంటారు కనుక బహుశా మనం రేపు కూడా కలవచ్చు, రేపు కలుద్దాం అన్నాను. కానీ ఆ సాయంత్రమే వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారట. మరి ఆమె గురించి నాకు చాలా బాధ అనిపించింది. ఆమెతో నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను, ఆమె అడ్రస్ కూడా నాకు సరిగా తెలీదు. అలాగే మరి నన్ను వారి దగ్గరికి తీసుకువెళ్ళిన ఆమెకు కూడా వారి గురించి అంత ఎక్కువ తెలీదు. వారి పరిస్థితిని బట్టి నాకు చాలా జాలి అనిపించింది, చాలా బాధ అనిపించింది. బహుశా 4-5 నెలలు అనుకుంటాను. 4-5 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. హలో అన్నాను నేను. అది ఎవరంటే ఆ తల్లి, ఆ మీసాన్ తల్లి ఫోన్ చేసింది నాకు. ఆ అమ్మ బాగున్నారా, ఎలా ఉన్నారు? ఆ పాస్టర్ గారు రేపు కొద్ది సమయం ఉంటుందా మీకు అందామే. 3-4 గంటల మధ్యలో నేను అందుబాటులో ఉంటాను, నేను ఫ్రీగానే ఉంటాను అని చెప్పాను. మరి మీసాను ఆమె తల్లిగారు కూడా వేరే పట్టణంలో నివసిస్తున్నారు. వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. వారితోనే మాట్లాడటం ప్రారంభించాను.
మీసాన్ దేవుడు ప్రార్థించడం ద్వారా స్వస్థత పొందుకున్న కథల గురించి ఎప్పుడైనా విన్నావు అటువంటి విషయాలు అని అడిగాను. ఆమెకు చాలా కోపం వస్తూ ఉంది, నాకేంటి సంబంధం దాంతో, నాకు చాలా కొద్దిగా అవమానంగా సిగ్గుగా అనిపించింది, ఆమెకు చాలా కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడు చనిపోతూ ఉన్నావు, అలాగే చనిపోతే దానివల్ల ఏం ఉపయోగం? కానీ ఆమె చాలా కోపంగా ఉంది, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంతకుమించి ఏమి ఎక్కువ మాట్లాడలేకపోయాను. గంట సమయం గడిచింది, వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. నా హృదయంలో చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ ఒక వారం తర్వాత ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేశారు. రేపు సమయం ఉంటుందా అండి అని అడిగింది ఆమె. ఆ రెండమ్మ రేపు రండి అని చెప్పాను. మరి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఆ దూరంగా ఉన్న పట్టణం నుండి మళ్ళీ నన్ను కలవడానికి వచ్చారు. మరి వారు రావడం కంటే ముందు నేను ఆలోచిస్తున్నాను, వారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి అనేది నాకు చాలా మరి ఆందోళనగా కంగారుగా అనిపిస్తుంది. వారు వచ్చారు, కూర్చున్నారు. నా దగ్గర ఉన్న ఎన్నో మంచి విషయాలు వారితో మాట్లాడాలని ఉంది నాకు, వారి హృదయాన్ని తెరవటానికి. కాబట్టి ఆ రోజు ఏం చెప్పానంటే, ఈరోజు చాలా క్లుప్తంగా నేను తక్కువ మాట్లాడతాను, చాలా క్లుప్తంగా వివరిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ రోజు మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలీదు. So I summarized it and I explained how Jesus died and washed our sins away. I explained it to them. యేసు ఏ విధంగా మరణించాడు, మన పాపములను కడిగివేశాడు అనే విషయం నేను చాలా క్లుప్తంగా తక్కువ మాటల్లో వాళ్ళకి వివరించాను. మరి నేను నా వివరణ ముగించిన తర్వాత వారిని అడిగాను, మీసాన్ నువ్వు ఇది నమ్ముతున్నావా? మీసాన్ ఏం చెప్పిందంటే, ఆ యెస్ పాస్టర్ నేను నమ్ముతున్నాను అంతే, నేను నమ్మలేకపోయాను ఆ విషయం. పోయినసారి తను చాలా కోప్పడింది నా పైన. ఇప్పుడు మీసాన్ అమ్మగారిని అడిగాను, అమ్మ మీరు నమ్ముతున్నారా అని. అవును పాస్టర్ గారు, నాకు ఇప్పుడు అర్థమైంది నమ్ముతున్నాను అంటుంది ఆమె. యేసు రక్తం ద్వారా మేము పరిశుద్ధులం అయ్యామని చెప్తుంది. అప్పుడు ఆమె నోరు తెరిచి ఏం జరిగింది అనేది మాట్లాడటం ప్రారంభించింది. 2 రోజుల క్రితం తను హాస్పిటల్కి వెళ్ళిందట. మరి ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ బయటకు వస్తున్నప్పుడు మరి మీసాన్ తల్లితో ఆ డాక్టర్ ఏదో చెప్పాలనుకున్నారు. మరి మీసాన్ని కార్ దగ్గరకు పంపించేసి ఆమె డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. అక్కడ డాక్టర్తో కలిసి ఆమె కూర్చున్నారు ఆఫీస్లో. డాక్టర్ ఈ విధంగా చెప్పారు, మీసాన్ తల్లి గారు, మిమ్మల్ని ఒక సహాయం అడగాలనుకుంటున్నాను నేను. దయచేసి మా హాస్పిటల్కి రావడం ఆపేసేయండి. మీసాన్ నయం చేయడానికి మా దగ్గర మందులు అంటే ఏమీ లేవు. ఈ మందులు ఇంకా తీసుకోవడం వల్ల అది ఇబ్బందిని కలిగిస్తుంది తప్ప ఏం తగ్గించదు. ఒక డాక్టర్గా ఈ విషయం తెలిసి కూడా ఆమెకు నిరంతరంగా ఇలా మందులు ఇస్తూ మేనేజ్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హాస్పిటల్కి రావడం మీరు మా ఆపేసేయండి. ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. తనకి ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా నటించడమే తప్ప వేరే మార్గం ఏం కనిపించట్లేదు. డాక్టర్ ఆమెను బ్రతిమాలుతూ ఉన్నాడు, దయచేసి క్షమించండి, మిమ్మల్ని విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అని చెప్తూ ఆమె హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసింది. మరి ఇంటి వరకు కారు ఆ విధంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇంటి దగ్గర మీసాన్ని దింపేసింది. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చారు, బయట చాలా వర్షం కురుస్తూ ఉంది, ఆ వర్షంలోనే ఆమె నడుస్తూ ఉన్నారు. అంటే డాక్టర్ ఏం చెప్పారంటే, మీసాన్ చనిపోబోతుంది అని చెప్పాడు ఆయన. ఆమె హృదయాన్ని ఎంతగానో ముక్కలు చేసింది ఆ మాట. తనకున్నది ఆ ఒక్కగానో ఒక కూతురు అంతే. మీసాన్ నువ్వు చనిపోతే నేనేం చెయ్యాలి?
ఆ రోజు విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షంలో ఒంటరిగా ఆమె నడుస్తూ ఉంది, ఒక పిచ్చి పట్టిన స్త్రీలా. దాని గురించి ఆమెకి ఏం చేయాలో ఏం తెలియట్లేదు. మేసానికి ఈ విషయం చెప్పను కూడా చెప్పలేదు తిను. మేసాన్ హృదయం మారుతుందని కూడా తనేమో ఆశించట్లేదు. మరి దాదాపుగా సాయంకాలం అయ్యింది. మరి డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి తను వెనక్కి రావడం నిర్ణయించుకుంది. వెనక్కి వస్తూ ఉన్నప్పుడు మార్గంలో ఒక జ్యోతిష్కుడు తనకు తెలిసిన వారి ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంది. మరి ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆగింది తను. తనకు కూడా ఆమె బాగా తెలుసు. ఎందుకు ఇంతగా తడిచున్నారు మీరు? ఆ నేను వర్షంలో తడిచాను, వర్షంలో నడుస్తూ ఉన్నాను ఇప్పటి వరకు. తను తీసుకొచ్చి ఒక టవల్ ఇచ్చాడు. ఆమె ముఖం తుడుచుకొని అక్కడ కూర్చుంది. మేసాన్ తల్లి ఆ ఫార్చ్యూన్ టెల్లర్ని అడిగింది, ఇప్పుడు నా కుమార్తెను కాపాడుకోవడానికి వ్యాధి నుండి ఏమైనా మార్గం ఉంటే చెప్పు, నేను ఏదైనా చేస్తాను. నా చేతిని మన నరుక్కోమంటారని అరుక్కుంటాను, నన్ను నాలుగుని ఏమైనా నా తీసివేసుకోవాలా తీసేస్తాను, ఏదైనా పర్లేదు, నా కూతురు కోసం ఏదైనా చేస్తాను. మరి ఆ భవిష్యత్తుని చెప్పే ఆ వ్యక్తి, ఆ మంత్రగాడి లాంటి వ్యక్తి, రెండు మార్గాలు ఉన్నాయి నీ కుమార్తెను కాపాడుకోవడానికి అని చెప్పాడు. ఏంటి చెప్పు చెప్పు చెప్పంది. నువ్వు బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక యజ్ఞం లాంటిది చేస్తే, ఒక పూజ, క్షుద్ర పూజ లాంటిది చేస్తే గనుక నీ కుమార్తె బతకడానికి అవకాశం ఉంది. నీ కుమార్తె ఒక మంత్రగత్తిగా మారుతున్నప్పుడు తను బ్రతకగలుగుతుంది అని చెప్పాడు తను. మేసాన్ తల్లి ఆలోచించింది, నా కుమార్తెను ఎలాగన్నా వ్యాధి నుండి కాపాడుకోవాలి నేను. తన హృదయంలో చాలా తపన కలిగింది కనుక ఆమె పర్లేదు అంటుంది. కానీ ఇంకోవైపు, నా కుమార్తె మంత్రగత్తి అవటమా, నా కుమార్తెను ఒక మంత్రగత్తిగా మార్చడం నాకు ఇష్టం లేదు, ఈ విధంగా కూడా అనిపిస్తుంది. అందుకే ఆ తల్లి మళ్ళీ అరిగింది తన్ని, రెండు మార్గాలు ఉన్నాయని చెప్పారు కదా. అవునమ్మా, రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఆమెను మంత్రగత్తిగా మార్చటం, మరి రెండోది ఏంటి? అప్పుడు మరి ఆ మంత్రగాడు నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు, ఆ రెండోది ఏంటంటే యేసు నమ్మటం. అప్పుడు ఆ తల్లి, ఆ ఈ మార్గం బాగుంది, అయితే మేము యేసు నమ్ముతాం. ఆ సరే నాకు అర్థమైంది అంటూ ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసింది. యేసు నమ్మాలని తన హృదయంలో నిర్ణయించుకుంది, తన కుమార్తెను కాపాడుకోవడానికి. తన ఇంటికి తిరిగి వచ్చింది. కుమార్తె మేసాన్ మరి ఆ బెడ్ పైన పడుకుని ఉంది. మరి ఆ దుప్పటి లోపలికి తన చేతిని పెట్టి ఆ మేసాన్ చేతిని పట్టుకుంది. దేవుడు అనే పేరు చెప్పకుండా, ఎందుకంటే మేసాన్ కోపం వస్తుందేమో అరుస్తుందేమో అని భయపడి దేవుడు ప్రార్థన చేస్తూ ఉందామె. తర్వాత రోజు తను ఒక మంచి సమయం చూసుకుని మేసాన్తో ఈ విధంగా చెప్పింది, మేసాన్ నీతో ఒక విషయం చెప్పాలి అమ్మ, చెప్పు ఏంటది? నేను ఒక మంత్రగాడిని కలిశాను, తను ఏం చెప్పాడంటే, నువ్వు ఒక క్షుద్ర పూజలు లాంటివి చేసి ఒక మంత్రగత్తిలాగా అయితే నువ్వు బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పాడు. అప్పుడు మేసాన్ నోరు తెరిచింది, అమ్మా మంత్రగత్తి లావడం నాకు ఇష్టం లేదు, నాకు భయం వేస్తుంది, నేనెలా మంత్రగత్తిని అవుతాను, నాకు చాలా భయం వేస్తుంది. అప్పుడు అమ్మ చెప్పింది, మరి ఏం చేద్దాం మనం, అయితే నువ్వు మంత్రగత్తిలా అన్న అవ్వాలి, లేకపోతే యేసుని నమ్మాలి. అమ్మా అయితే యేసుని నమ్ముతాను, అయితే యేసుని నమ్ముతాను. మీసన్ అమ్మ నేను యేసుని నమ్ముతాను, నేను యేసుని నమ్ముతాను, నేను మంత్రగత్తిని అవ్వను, నాకు ఇష్టం లేదు మంత్రగత్తిని అవ్వను అని చెప్పడం మొదలు పెట్టింది. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన విధంగా మీసాను అలాగే ఆ తల్లి యొక్క హృదయాన్ని మార్చాడు. మరి మేసాను ఆ తల్లిగారు ఇద్దరు కలిసి వచ్చి నా ముందు ఇప్పుడు కూర్చొని ఉన్నారు.
అటువంటి విషయం అసలు జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆమె మళ్ళీ కోపం వస్తుందేమో, నేనేం చేయాలని నేను భయపడుతున్నాను అంతే. వారితో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అంతగా భయపడ్డా కదా, మొదటిసారి అటువంటి సందర్భం. ఒక ఆత్మ నేను కోల్పోతానేమో అని భయపడుతూ ఉన్నాను నేను. కాబట్టి నాకు తెలిసిన ప్రతి మంచి విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను వారితో. చాలా నిశ్శబ్దంగా చిన్న స్వరంతో యేసు మన పాపములు ఎలా క్షమించాడు, కడిగి వేశాడు అనేది వివరించాను. మన పాపములన్నీ కూడా యేసుపై మోపబడ్డం కోసం, యేసు మనకు బదులుగా సిలువపై మరణించి మన పాపములు కడగడం కోసం ఈ విధంగా జరిగింది అని అదంతా వివరించాను. నేను ఆమె ఎలా రియాక్ట్ అవుతుందా అని గమనిస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో నేను ముఖాన్ని గమనిస్తూ ఉన్నాను. మొత్తం వివరించిన తర్వాత నేను ముగించాను. మీసా నువ్వు ఇది నమ్ముతున్నావా అని అడిగాను. ఎంతో ఆశ్చర్యకరంగా, ఎంత అద్భుతంగా, ఎస్ పాస్టర్ నేను నమ్ముతున్నాను అందామె. నేనది నమ్మలేకపోయాను. ఇప్పుడు నిజంగా నమ్ముతుందా తను? నేను ఇప్పుడు మీసాన్ తల్లిని అడిగాను, అమ్మ మీరు ఇది నమ్ముతున్నారా? ఎస్ పాస్టర్ గారు, మా పాపములు క్షమించబడ్డాయి అవునా? ఆ రోజు మీసాన్ అలాగే ఆమె తల్లి ఇద్దరు పాపక్షమాపణ పొందుకున్నారు. అప్పుడు మీసాన్ చెప్పింది, అమ్మా ఈరోజు ఎందుకు చాలా చిత్రంగా అనిపిస్తుంది, పాస్టర్ గారు ఈరోజు గంట సేపు మాట్లాడారు కానీ గంట సమయం పాటు నాకు అసలు దగ్గు రాలేదు, నేను తగ్గట్లేదు. దాని గురించి నేను అప్పుడు ఆలోచించాను, తను ఎంతో విపరీతంగా దగ్గుతూ ఉండేది. కానీ ఎంతో సంతోషమైన హృదయంతో వారి ఇంటికి తిరిగి వెళ్ళారు. 2-3 నెలల తరువాత ఒక యూనివర్సిటీ ఆడిటోరియంలో నేను మైండ్ లెక్చర్ ఇస్తూ ఉన్నాను. ఆ లెక్చర్ ముగిసిన తరువాత మీసాను అలాగే మరి ఆమె తల్లి కూడా బహుశా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారేమో, వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారు నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారు ఈ రోజుల్లో చాలా బాగున్నాం అన్నారు. మీసాను కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆ మీసాన్ అమ్మగారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అని అడిగాను. మరి మా తల్లిదండ్రుల నుండి మా పితరుల నుండి వచ్చిన కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాటినే మేము కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ దాంతో జీవిస్తున్నాం. ఈ మధ్య చాలా ఎక్కువ తింటుంది నా కూతురు, అసలు మామూలుగా కాదు చాలా విపరీతంగా తింటుంది పాస్టర్ గారు ఈ మధ్య అని చెప్తుంది తను. ఎందుకంటే మరి ఆ మందులు, టీబీకి చెందిన మందులు తీసుకోవడం ఆపేసింది కాబట్టి ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది తనకి, బాగా తింటుంది. నిజంగా వారు చాలా సంతోషంగా కనిపించారు. మేము ఒకే పట్టణంలో ఉండట్లేదు కనుక ఆ తర్వాత వారిని నేను చూడలేకపోయాను. కొద్ది కాలం తరువాత మరి మీసాన్ తల్లి గారు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ మరి మీసాన్ యేసు ఒడిలోకి చేరుకుంది, తను యేసుని చేరుకుంది. మరి ఆ మీసాన్ యేసు యొద్దకు, ఆ దేవుని యొద్దకు చేరుకున్నప్పటికీ కూడా ఆమె మందులు తీసుకోవడం ఆపేసి ఆ మిగతా జీవితాన్ని అప్పటి వరకు సంతోషంగా జీవించగలగడాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాను. మీసాన్ అయితే జీవితాంతం ఎన్నడూ కూడా యేసుని నమ్ముండేది కాదు అసలు. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా చూడండి, పాస్టర్ని నేను వివరించినప్పుడు వారు ఎప్పుడు నమ్మలేదు, కానీ ఓ మంత్రగాడు లేదా జ్యోతిష్కుడు లాంటి వ్యక్తి చెప్పినప్పుడు మాత్రం యేసు నమ్మమని ఆ మాట వాళ్ళు నమ్మారు. ఏదైనప్పటికీ దేవుడు వారి రక్షణ పొందుకునేలా, పాపక్షమాపణ పొందుకునేలా ఎంతో కృతజ్ఞతకరంగా నడిపించాడు. ఈ అపవాది దురాత్మ మన నిత్య జీవం నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఒకనొకసారి దేవునితో కలిసి ఉన్న ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడతారు. ఒకప్పుడు దేవుని నమ్మని వారు కూడా ఇప్పుడు దేవుని నమ్ముతుంటారు.
అప్పుడప్పుడు నేను మేసాన్ తల్లి గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. మరి మేసాన్ మరణించినప్పటికీ, తన ప్రభువును చేరుకున్నప్పటికీ, తన పాప క్షమాపణ పొందుకుంది, తన ఆరోగ్యం ఎంతగానో మెరుగైంది, తను చాలా సంతోషంగా జీవించింది. ఆ చివరి రోజులు తను ఆ ప్రభువుని చేరుకున్న తర్వాత ఇటువంటి విధానం ద్వారా దేవుడు మన జీవితాలను హృదయాలను నడిపిస్తున్నాడు. అవును, మనలో ఆ దురాత్మ పనిచేస్తూ ఉండొచ్చు. సాధారణ ఎలా పనిచేస్తుందో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలు రాజు సిద్ధం చేసిన పెండ్లు విందుకు వెళ్ళట్లేదు. చూడండి, మరి ప్రజలు ఎవరైతే ఈ రాజు పెండ్లు విందుకు వెళ్తూ ఉన్నారో, అక్కడ రాజకుమారి పెండ్లు విందుకు వెళ్తున్నప్పుడు ఆ గేట్ దగ్గర ఈ పెండ్లు వస్త్రాలు అనేవి సిద్ధం చేసి ఉంచబడ్డాయి. ఆ పెండ్లు వస్త్రం వారు ఏది వారికి సరిపోతుందో తీసుకుని వారు ధరించుకొని లోపలికి వెళ్తే చాలు. అందరూ ఆ వస్త్రాలు ధరించున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం వాటిని ధరించలేడు. రాజు తన్ను అడిగాడు, స్నేహితుడా, పెండ్లు వస్త్రం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? పెండ్లు వస్త్రం లేకుండా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? ఇదేదో మామూలు ఒక స్టోరీలా కనిపించవచ్చు, కానీ అలా కాదు. ఈ పెండ్లు వస్త్రం అనేది దేవుని చేత సిద్ధం చేయబడింది. మనం పరలోకానికి వెళ్ళగలిగే అంత మంచివారం కాము, మనం సరిపడిన వారం కాము, కానీ యేసు మన కోసం సిద్ధం చేశాడు. కాబట్టి మీ వస్త్రాలు ఎంత మురికివి, మట్టితో నిండున్నప్పటికీ కూడా పెండ్లు వస్త్రాలు తీసుకుని మీరు ధరించినట్లయితే అదెంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ వ్యక్తి, నాకు తెలియదు ఎందుకో, తన వస్త్రాలు తనకి ఎందుకు అంతగా నచ్చుతున్నాయో, ఆ పెండ్లు వస్త్రం తను తీసుకోలేదు, ధరించుకోలేదు. ఈ పెండ్లు వస్త్రము మన యొక్క అపరాధములు దోషములు అన్నింటి కప్పివేస్తున్నటువంటి దేవుని రక్షణ నీతికి సాదృశ్యంగా ఉంది. తను దొంగ, తను చెడ్డ వ్యక్తి. బహుశా వారు ఆ పెండ్లు వస్త్రాలు ధరించుకుంటారేమో, నేనైతే బాగానే ఉన్నాను కదా, నేనెప్పుడు దొంగతనం చేయలేదు, నేను వారికంటే శ్రేష్టంగానే ఉన్నాను, నాకెందుకు పెండ్లు వస్త్రం, ఈ విధంగా భావించుంటాడు. కానీ తన పరిస్థితి ఎవరో చూడండి, చీకట్లోనికి త్రోసివేయబడ్డాడు తను. చాలా మంది ప్రజలు పాపం చేసి దేవుని వ్యతిరేకంగా నిలబడుతూ దురాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటారు. కానీ వారు దేవుని ముందుకు వచ్చినట్లయితే ఆయన ఆ పెండ్లు వస్త్రాన్ని వారికి ఇస్తాడు, వారు ఆ పెండ్లు విందులో పాల్గొనొచ్చు. ఈ పెండ్లు వస్త్రం ఏంటి అసలు? ఈ పెండ్లు వస్త్రం ఆ యేసు మనకిస్తున్న విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఆ యేసు రక్తం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధకు సాదృశ్యంగా ఉంది. ఈ పెండ్లు వస్త్రం ఎవరో సిద్ధం చేసేది కాదు, దేవుడు సిద్ధం చేశాడు. దీన్ని మనం ధరించుకుంటే చాలు. యేసు మనకు బదులుగా సిలువ వేయబడ్డాడు, మన స్థానంలో ఆయన శిక్షించబడ్డాడు. యేసు సిలువ వేయబడినప్పుడు మన పాపములన్నీ కూడా మంచు వలె తెల్లగా కడగబడ్డాయి. కానీ ఒకనొక సమయంలో నాకు ఈ బైబిల్ గురించి సరిగా తెలియనప్పుడు నేను పాపి నేను భావించాను. కానీ కొద్ది కొద్దిగా నేను బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు నేను పాపం చెయ్యలేదని కాదు, నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ యేసు రక్తం ఆ సిలువపై మన పాపములను హిమము వలె తెల్లగా కడిగి వేసింది. మన యొక్క దోషములన్నింటినీ కప్పివేసే ఆ పెండ్లి వస్త్రము ఆయన మన హృదయంలో పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మనం ఏదో మంచి పనులు చేయడం ద్వారా కాదు యేసును నమ్ముతున్నది, మనల్ని మనం ఇతరులకు అర్పించుకుంటున్నాం, ఇతరులకు సేవ చేస్తున్నాం, అలా కాదు మనం యేసును నమ్ముతున్నది. నా హృదయానికి వేరుకున్నటువంటి ఆ యేసు హృదయాన్ని అంగీకరిస్తూ మనం దేవుని నమ్ముతున్నాం. ఆ సిలువపై యేసు మరణాన్ని మన హృదయాల్లో మనం విశ్వసించినప్పుడు, యేసు సిలువపై మరణించడం ద్వారా నా పాపములన్నీ కడిగివేశాడు అని మీరు నమ్ముతున్నప్పుడు,
మీ పాపములు కడగబడ్డాయని విశ్వాసం మీ హృదయంలో ఉంటుంది. అది ఈ పెండ్లు వస్త్రం అంటే బైబిల్లో అర్థము. వారందరూ ఆ మురికి చెడ్డ వస్త్రములు ధరించుకొని వచ్చారు, కానీ అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ ఈ పెండ్లి వస్త్రం ధరించుకున్నారు. వారు ఎంతో పరిశుద్ధంగా కనిపిస్తున్నారు, పరిశుభ్రంగా కనిపిస్తున్నారు, ఎంతో చక్కగా ఉంది. కానీ ఈ వ్యక్తి ఆ పెండ్లి వస్త్రం కంటే కూడా శ్రేష్టంగా ఉన్నది ఏదో ధరించుకున్నాను అనుకుంటున్నాడు. ఆ నేను దొంగతనం చేయలేదు, నేను నా పొరుగు వాళ్ళకి సహాయం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, నేను గొప్ప వ్యక్తినే కదా, నేను పెండ్లి వస్త్రం ధరించుకోకపోయినా కూడా పర్లేదులే, ఈ వ్యక్తి అలా భావించాడు. వారు ఆ దేవుని కృపను పొందుకోలేరు. యేసు సిలువ వేయబడినప్పుడు మన పాపముల కోసం ఆయన శిక్షించబడ్డాడు. ఈ సువార్త నేను అనేక మందికి ప్రకటించినప్పుడు, కానీ కొంతమందిని చూసినప్పుడు వారితో ఏమనిపిస్తుందంటే, ఆ ఇది మనకు కాదు, మనకెందుకు ఇలాంటిది, ఆ మీసాన్ మొదట్లో ఎలా ఉండేదో అలా. కానీ ఒకరోజు ఈ మీసాన్ జీవితంలో మరి ఆ ఫార్చ్యూన్ టెల్లర్ ద్వారా తనకు మంత్రగతి కావడం ఇష్టం లేదు కనుక మీసాను మీసాన్ తల్లిగారు ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్మారు. ఒక గంట సమయంలో చాలా తక్కువ సమయం అది. యేసు రక్తం వారి పాపములు ఏ విధంగా కడిగింది అనే విషయం గ్రహించి వారు నీతిమంతులు అనే విశ్వాసం పొందుకున్నారు. నేను ఆమెను అడిగాను, మీసాను యేసు నీ కోసం మరణించి నీ పాపములు క్షమించేశాడు, కడిగేశాడని నమ్ముతున్నావా అన్నప్పుడు ఆమె ఆమెను చెప్పింది. యేసు ఆమె పాపముల కోసం మరణించాడని ఆమె పాపములు కడగబడ్డాయని ఆమె నమ్మడం ప్రారంభించింది. ఆమె పాపం చేయలేదని కాదు, కానీ యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందుకుందామే. కానీ అంతకు ముందు మరి ఎప్పుడైతే బ్రతకాలి అంటే మంత్రగతిగా మారాలి అని విన్నప్పుడు, ఆ నాకు మంత్రగతిగా మారడం ఇష్టం లేదు, ఆమె తన హృదయాన్ని మార్చుకుంది. వారు నా ఇంటి వరకు కూడా ప్రయాణం చేసి వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు ఏదైతే దేవుని హృదయాన్ని నేను వారికి బోధించానో, యేసు వారి పాపములు ఎలా కడిగి వేశాడో హృదయాన్ని వారు అంగీకరించారు. వారు పాపక్షమాపణ పొందుకున్నారు, అక్కడి నుండి తిరిగి వెళ్ళారు. ఆ తర్వాత చుంగ్నామ్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్లో నేను వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత వారిని నేను కలవలేకపోయాను. కానీ మేసాన్ తల్లి మరి నేను ఆ మాటలను విన్నప్పుడు ఆమె మందులు తీసుకోవడం మానేసింది, ఆమె చాలా ఆరోగ్యంగా అయ్యింది, బాగా తినడం మొదలుపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె మరణించింది, ప్రభువుని చేరుకుంది. కానీ కొన్నిసార్లు నేను ఆమె గురించి ఆలోచిస్తుంటాను. మీసాన్ తల్లి గారు ఆమె దేవుని రాజ్యాన్ని చేరుకుంది. ఏదో రోజు మనం అందరూ కలుస్తాం, ఎందుకంటే మనం అంతా పాప క్షమాపణ పొందుకున్నాం కనుక. మనకు మనంగా ధరించుకుంటున్న మన వస్త్రాలు కాదు పనికొచ్చేవి, దేవుని ద్వారా యేసు ద్వారా సిద్ధం చేయబడినటువంటి ఆ పెండ్లి వస్త్రం. ఆ మహిమకరమైన ఆ వివాహ విందుకు మనం వెళ్ళినప్పుడు మన దృష్టికి మన వస్త్రాలు ఎంతో అద్భుతంగా మంచివిగా చక్కగా కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అవి మురికివి. యేసు మన కోసం సిద్ధం చేసినటువంటి ఆ పెండ్లి వస్త్రం, ఆ పరిశుద్ధ వస్త్రము, దేవుడు మనకిస్తున్న ఈ పాప క్షమాపణకు కృపకు సాదృశ్యంగా ఉంది. మనం అది నమ్మాలి హృదయంలో. 1962 నేను పాప క్షమాపణ పొందుకున్నాను. చిన్నతనం నుండి అప్పటి వరకు నేను సంఘానికి వెళ్తున్నప్పటికీ నాకు బైబిల్ సరిగా తెలియదు కనుక ఎప్పుడు కూడా నేను పాపిని అని నమ్ముతూ వచ్చాను. కానీ నేను బైబిల్ చదివినప్పుడు 1962 యేసు మరణం ద్వారా నా పాపములని క్షమించబడ్డాయన్న సత్యాన్ని నేను గుర్తించాను. సిలువపై మన పాపముల కోసం యేసు శిక్షణ భరించాడు. మన పాపముల కోసమే ఆయన శిక్షించబడ్డానికి ఆయన ఏదో పాపం చేశాడని కాదు, మన పాపముల కోసమే ఆయన శిక్షణ భరించాడు. మనం ఇంకా ఈ లోకంలో పుట్టక ముందే
ఆ శిలువపై మన పాపములు ముగించబడ్డాయి. కానీ ప్రజలు వారి పాపులు మన నమ్ముతుంటారు. ఈ సువార్తను దేవుని వాక్యాన్ని వారు వినినప్పుడు శిలువ మరణం ద్వారా రక్తం ద్వారా మన పాపములు కడగబడ్డాయి. ఇది హృదయంలో మనం నమ్మినప్పుడు మన హృదయములు పాపం నుండి విడిపించబడతాయి. మన హృదయం పాపం నుండి రక్షింపబడుతుంది. పాపం నుండి మన హృదయం విడిపించబడుతుంది. యేసుతో ఏక హృదయం కలిగి మన జీవితాన్ని జీవించవచ్చు. మేసాన ఆ రోజు తల్లితో కలిసి మరి చర్చ్ దగ్గరకు వచ్చి ఆమె వాక్యం వింది. కానీ అంతకుముందు ఆమె యేసుని ఎంతగానో ద్వేషిస్తూ ఉండేది. ఆ హృదయాన్ని మార్చుకుంది, పాప క్షమాపణ పొందుకుంది. ఏదో ఒక రోజు ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను మనం చూస్తాం. యేసు రక్తం ద్వారా మనం అందరూ పాప క్షమాపణ పొందుకున్నాం. కానీ ఎవరైతే ఆ పెండ్లు వస్త్రం ధరించుకోలేదో అది ఎవరో తెలుసా? ఆ నేను పాపం చేయలేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఎంతో అద్భుతమైన వ్యక్తిని. ఎవరైతే వారి సొంత మంచితనాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అది నమ్ముతూ ఉంటారో వారు ఆ పెండ్లు వస్త్రం ధరించలేరు. వారు ఆ చీకట్లోకి త్రోసి వేయబడతారు. పాపం చేయని వారు మనలో ఎవరూ లేరు. మన పాపముల నిమిత్తం మనం ఏదో చేయాలని కాదు, మనం ఏం చేసినప్పటికీ మన పాపములు మనం కడుక్కోలేము. మనం ఆ నిత్య నరకాన్ని ఎదుర్కోవలసిందే. కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్న అత్యద్భుతమైన ప్రేమ ద్వారా ఆయన యేసును మన కోసం పంపించాడు. ఆ శిలువపై మనం పొందుకోవలసిన శిక్ష అంతటినీ ఆయన పొందుకున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, శిలువపై మన పాపములన్నీ క్షమించబడ్డాయి అని. మనం పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది మనం నమ్ముతున్నది. '1962 నేను నమ్మాను, యేసు రక్తం ద్వారా నా పాపములు క్షమించబడ్డాయి, కడగబడ్డాయి అని గ్రహించాను. ఎప్పుడైతే విషయాన్ని నా హృదయంలో నేను అంగీకరించానో, యేసు నా హృదయంలో ప్రవేశించాడు. నా హృదయంలో సంతోషం ఉంది, నా హృదయంలో సమాధానం ఉంది. ఈ దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఈ రక్షణ సువార్తను అనేక మందికి నేను ప్రకటిస్తూ వచ్చాను. ప్రజల హృదయాల్లో ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించారో ఈ మహిమకరమైన దేవుడు సిద్ధం చేసిన పెండ్లి విందులో వారు పాల్గొనేలా దేవుడు పెండ్లి వస్త్రాన్ని సిద్ధం చేశాడు. మీలో చాలా మంది పాపక్షమాపణ పొందుకున్నారు కదండి. మీలో ఇంకా ఎవరైనా పాపక్షమాపణ పొందుకోకుండా ఉన్నట్లయితే, విశ్వాసంతో మీరు ఆ పాపక్షమాపణ పొందుకోవాలని కోరుతున్నాను. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చీకటి నుండి మీరు బయటకు వస్తూ ఎంతో ప్రకాశవంతమైన జీవితాన్ని జీవిస్తారు. మీరు మిగతా ప్రజలతో, ఇతరులతో ఈ పాపక్షమాపణ గురించి మాట్లాడినప్పుడు వారు కూడా మీ ద్వారా ఈ పాపక్షమాపణ పొందుకుంటారు అని నమ్ముతున్నాను. మీ మిగతా జీవితం అంతా కూడా క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవిస్తారు. మనం అందరూ కూడా అనిత్య రాజ్యంలో కలుసుకుంటాము. కృతజ్ఞతలందరికీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఆ పెండ్లు విందుకు రావటానికి తిరస్కరించిన ప్రజల వంటి వారు మేము. అధురాత్మ ఎప్పుడు కూడా మనుషుల హృదయాలను దేవునికి వ్యతిరేకంగా నిలబడేలా చేస్తుంది తండ్రి. పెండ్లి కుమారుని, రాజు కుమారుని పెండ్లు విందుకు మేము ఆహ్వానం పొందుకున్నప్పటికీ కూడా మేము రాకుండా మా సొంత మంచితనంతో, సొంత వస్త్రాలతో జీవిస్తున్న వారంగా ఉన్నాం. దేవ దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆశీర్వాదం లోపల జీవించేలా కృపను దయచేయండి. మీరిచ్చిన వస్త్రాన్ని మేము నమ్మడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపను మేము ఆస్వాదిస్తూ జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.